హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈ రోజు అయితే మనం యములకొండ అయితే రావడం జరుగుతుంది. యములకొండ అంటే ఏంటిదంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఇక్కడ అయితే కొండ పైన వెలిచారు అన్నట్టుగా అయితే మనకు తెలిసింది. అయితే ఫ్రెండ్, కొండ పైన మన వెంకటేశ్వర స్వామి ఉండడం సర్వసాధారణమే కదా అని అన్నట్టుగా అయితే మీరు అనుకుంటారు. కానీ ఈ కొండ అయితే 5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఆ కొండ పైన మన వెహికల్స్ కూడా పోతుందని మనకు తెలిసింది. అందుకే ఆ కొండను ఒకసారి మనం ఎక్కి మన లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుందాం అన్నట్టుగా అయితే పోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్, అయితే లొకేషన్ చెప్పలేదు కదా అన్నట్టుగా అయితే మీరు అనుకుంటారు. మనం మామూలుగా హైదరాబాద్ నుండి అయితే రావడం జరిగింది. హైదరాబాద్ నుండి మనం రావడంతో హైదరాబాద్ నుండి ఒలిగొండ రూట్ అయితే అందరికీ తెలిసిందే. మామూలుగా ఒలిగొండ నుండి కొంచెము ఒలిగొండ భువనగిరి కొంచెం రౌండ్ ఆఫ్ లో కొంచెం ఒక దారి అనేది ఉంటుంది. యములకొండ అనేది అయితే స్పెషల్ గా రాయడం అయితే జరిగింది. మన శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే అక్కడ ఒక కమాన్ అనేది ఉంటుంది. కమాన్ అంటే తెలుసు కదా, తొరణం కట్టినట్టు అయితే ఉంటది. అయితే మామూలుగా మన రోడ్ అయితే మొత్తం ఘాట్ రోడే ఉంటది. ఇక్కడ ఎంత అంటే ఒక 2 కిలోమీటర్ మాత్రమే ఘాట్ రోడ్, మిగతా మొత్తం మెయిన్ రోడ్. మళ్ళీ గుట్ట ఎక్కినప్పుడు కూడా కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, ఎంత 1 కిలోమీటర్. మిగతా 4 కిలోమీటర్లు వచ్చేసి మంచి సిసి రోడ్ అయితే పోయడం అయితే జరిగింది. మామూలుగా అయితే 8 కేలకు అయితే మనం అయితే ఇక్కడ అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. ఇగో ఏముల కొండ అయితే ఇగో కనిపిస్తుంది. ఇప్పుడు మనం దగ్గరలోనే ఉన్నాము. ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే కథం చేరుకుంటాము. రోడ్లు అయితే మనం మామూలుగా లేదు. అటు ఇటు ఇగో చూడండి, మొత్తం కారు తోలుతుంటే కానీ అటు ఇటు అవుతుంది. ఇప్పుడు మనం మాత్రం మొత్తానికైతే ఇగో ఘాట్ రోడ్ ఇలా ఉంది. రోడ్డును ఒకసారి చూడండి, మీరు పరిశీలించండి. మన ఊరు కనుక ఎట్లా ఉందో అలా ఉంటుంది అన్నట్టు. అంటే మామూలుగా చాలా పెద్ద అడవి లెక్క చాలా బాగుంది. ప్రతి గుట్టలకు అయితే ఇలా ఉంటుంది. చూడండి నామం ఒకసారి చూడండి. మీ లెఫ్ట్ సైడ్ పెద్ద గుట్ట పైన నామం అనేది వేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి అంటే మామూలుగా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అన్నట్టు. అయితే 2 1 కదా అని కూడా అంటారు మీరు. కరెక్టే, మనకైతే స్వామివారు అయితే ఒకరే. ఇంత ఎప్పుడైనా గుట్టలపైనే ఉంటారు. వెంకటేశ్వర స్వామివారు అంటేనే గుట్టకు పెట్టిన పేరు అన్నట్టు. పెద్ద పెద్ద గుట్టల మా పైన మాత్రమే ఇట్లా ఉంటారు. ఇంత పెద్ద పెద్ద కొండలపైన దేవాలయాలు 1.5 కిలోమీటర్లో అయితే మనం ఇగో గుట్టకాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా ఇప్పుడు మామూలుగా దేవాలయం ముందు కొన్ని కొబ్బరికాయలు షాపులు అవి ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఊరు అన్నట్టు. మనమైతే యములకొండ అనే పేరు మాత్రమే అంటారు. చూడు యములకొండ అంతా షాపింగ్ అన్నట్టు. గుట్టను అయితే ఇటు నుండి కాదు ఎక్కింది. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా కొంచెం సేపు నిలబడి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు యములకొండ కాడికి అయితే రావడం జరిగింది. యములకొండ ఎలా ఉంటుందో ఒకసారి కొండ ఎక్కి చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, లైక్ షేర్ కామెంట్. వీలైతే మొత్తం చూపిస్తాను. లోపల ఎంతవరకు అలా ఉంటుందో మనకైతే తెలియదు. మొత్తం అయితే చూపిస్తాను మీకు. కొండ మొత్తం ఎలా ఎక్కాలి అనేది కూడా చూపిస్తాను. యములకొండ అనేది ఇది కూడా నేను మనం రావడం ఫస్ట్ టైం చూపించడం అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడు గుట్ట మీదకి అయితే పోవడం అయితే జరుగుతుంది. చూడండి గుట్ట మీద పోవడానికైతే రోడ్ ఎలా ఉందో, ఘాట్ రోడ్. ఇది సగం గుట్ట వరకు అయితే ఎక్కుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మామూలుగానైతే యములకొండ ఘాట్ రోడ్ అయితే గుట్ట ఎక్కడానికైతే ఇగో ఈ రోడ్ అయితే ఉంది. చూడండి ఎంత ఉండేవో. ముందు కూడా కొన్ని వెహికల్స్ అయితే పోవడం జరుగుతుంది. అయితే ఈ గుట్ట ఎలా ఎక్కాలనో అయితే నాకైతే పూర్తిగా తెలియదు. ఏదో కారుని ఫాలో అవ్వకుండా పోతే వీళ్ళు మాత్రం ఇక్కడ జస్ట్ తినడానికైతే ఉండిపోయేది. గుట్ట ఎక్కాలంటే మొత్తానికైతే చూస్తున్నాను, నేనే వీడియో చేస్తున్నాను కాబట్టి డ్రైవింగ్లో ఉంటూ వీడియో చేయడం అయితే ఇగో ఇదే ఫస్ట్ టైం. మనోళ్ళు అయితే ఇట్లా పోయేస్తున్నారు చాలామంది. మనమైతే ఘాట్ రోడ్ నుండి పోయి ఘాట్ రోడ్ నుండి పోయి గుట్టనైతే ఎక్కుతున్నాము అన్నట్టు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ అయితే ఒకసారి చూడండి. యములకొండను అయితే మనం ఎక్కబోతున్నాము. ఇప్పుడు ఎక్కుతున్నాము. అయితే యములకొండ ఎక్కడానికైతే ఇగో రోడ్ అయితే మరే ఇగో ఇట్లా ఉందన్నట్టు. ఒకసారి చూడండి, మనం స్వామి యములకొండ అంటే లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ ఉన్నారన్నట్టు. ఈ యములకొండనైతే మనం మీకు ఇట్లా చూపించడం అయితే జరుగుతుంది. మొత్తం చూడండి అసలు రోడ్ ఎలా ఉంటుంది. కొండపైకి ఇలాంటి ఘాట్ రోడ్లతో ఎలా కార్లు ఇగో ఇలా టాటా మ్యాజిక్లు పోతున్నది చూడండి మీరు. ఈ యములకొండ అంటే మన లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిష్ఠించినటువంటి అంటే ఇక్కడ దేవుడైతే వచ్చి ఉండటం అనేది జరిగినట్టుగా మన పూర్వీకులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఒకసారి మనం ఈ యములకొండను కూడా దర్శించుకుందాం అన్నట్టుగా అయితే ఇలా ఒక చిన్న ప్రయత్నం మనది. చూడండి ఫ్రెండ్స్, వెహికల్స్ ఎలా వస్తున్నాయో. మళ్ళీ ఇటు ఒక
ఊరు లెక్క ఉంది, మంచిగా రోడ్డు అయితే ఉంది. ఇటు వైపు నుండి అయితే మెయిన్ దారి నుండి అయితే కొంచెం ఘాట్ రోడ్డుకి అయితే రావడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పుట్ట అయితే మెయిన్ మంచి శిశి రోడ్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. ఈడ చిన్న ఏముల కొండ ఈ గుట్ట కింద కొంచెం చిన్న గ్రామం కూడా ఉండటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. కొండ ఎక్కడానికి అయితే మనం కొండ చుట్టూ తిరుగుతున్నాం ఘాట్ రోడ్ల కోసం. ఇది పిల్లలు అయితే ఇట్లా ఉన్నారు అన్నట్టు, చిన్న గ్రామము పోతున్నా ఉన్నారు కొంతమంది అయితే. మనం కూడా బయలుదేరుతున్నాం కొండ మీదకి. చూడండి ఫ్రెండ్స్, కొండ మీదకి అయితే దారి అయితే మంచిగా వేయడం అయితే జరిగింది అనొచ్చు. అసలు ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం. డ్రైవింగ్ మనది అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ కిక్కు చూడండి అప్ప. కారు ఎలా వస్తుందో ఒకసారి చూడండి. బ్రదర్స్ వాళ్ళైతే కార్ పార్కింగ్లో కానీ టూ వీలర్స్లో చూడగా చూడండి. విమలో కొండ ఎక్కాలంటే పైన పార్కింగ్ అయితే ఉన్నది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మామూలుగా పైకి పుట్టే పైకి పోవడానికి అయితే పార్కింగ్ అయితే మన బ్రదర్స్ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది. మనమైతే ఇప్పుడు మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. ఇగో చూడండి మంచిగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని ఇక్కడైతే స్వాగతము ఆడపం అయితే చేసారు. జస్ట్ రీసెంట్గా 3 డేస్ అవుతుంది బ్రహ్మోత్సవాలు జరిగి. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే ఈడ చాలా చాలా రద్దీగా ఉంటారు కాబట్టి మనం బ్రహ్మోత్సవానికి రాలేదు. బట్ మనం ఇక అయితే మొత్తానికి అయితే యముల కొండను అయితే ఇగో ఇలా ఎక్కేస్తున్నాము. ఇక ఇదే అన్నట్టు డెడ్ ఎండింగ్. వీడి వరకు వెహికల్స్ అయితే వీడి వరకే రాగలుగుతుంది. ఇక పైన మనము పార్కింగ్ అనేది ఆడ పెట్టేసి మళ్ళీ మన ప్రయాణము నడక ప్రయాణం ఉంటుంది. పార్కింగ్ యార్డ్ అన్నట్టు ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి పార్కింగ్ యార్డ్. పైన గుట్ట పైన అయితే మనం మళ్ళీ నడుచుకుంటా మళ్ళీ నడకతో పోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పార్కింగ్ యార్డ్. పార్కింగ్లో మనం కార్ అయితే ఇప్పుడు పెట్టుకోబోతున్నాము. మన కార్ పెట్టే ప్లేస్ కూడా ఎత్తుకుందాం, ఎత్తుకోవాల్సిందే. చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ పైకి అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు మామూలుగా ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఎక్కాలి. కాకపోతే మామూలుగా మోసరాదు. ఇది మనం ఎక్కుతున్న కొద్దీ చూడు మన ఎట్లుంటుంది. కొంచెం మంది ఈ రోడ్డు మీద ఘాట ఇటువంటి రోడ్డు మీద పాపం వీళ్ళు అయితే భిక్షార్థన కూడా చేసుకుంటున్నారు, చాలామంది చేసుకుంటున్నారు. కాక ఇదైతే స్టార్టింగ్ అన్నట్టు. ఇప్పుడు చూడండి ఈ మామూలుగా మన లక్ష్మీ నరసింహస్వామి నామాలతో అయితే పైన బైక్ కారు కూడా పోతుంది కదా. అంటే మామూలుగా అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కాబట్టి పైకి పూరా పైకి పోవాలంటే కొంచెం రద్దీ ఉంటుంది అన్నట్టుగా అయితే అలో అయితే చేయలేదు. చాలా హైట్ ఉండడంతో చాలా మోస్ అయితే వస్తుంది. కానీ ఇగో ఇలా ఉంది శిశు రోడ్ అయితే చూడండి. ఒకసారి పైకి ఎక్కుతున్న కొద్ది అయితే చాలా చాలా మోస్ వస్తుంది, చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ చూడండి పాపం ఇంత పెద్ద ఎండలో కూడా వీళ్ళు భిక్షార్థన చేస్తున్నారు. ఇగో మనకైతే ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే వచ్చేసింది. ఇక్కడనే పక్కనే గుడి అన్నట్టు అంత భక్తులు అన్నట్టు ఇక్కడ వస్తుంది. చాలా షాపులు మనకు ప్రసాదాలు పులిహోర పాకెట్లు అవన్నీ దొరుకుతుంది. ఒకసారి పైన అంటే మన గుట్ట మధ్యలో ఉంటుంది అంటే మన యాదగిరి గుట్ట మధ్యలో ఎట్లా ఉంటుందో అలాగుంది ఈ గుడి గుట్ట. కాకపోతే ఇది కూడా మధ్యలో గుట్ట సెంటర్లో ఉంటుంది. గుడి చుట్టూ మంచిగా ఉంది. గుడి పక్కన కోనేరు ఉండడం అయితే చాలా చెప్పచ్చు. మామూలుగా అయితే ఈ టెంపుల్ అయితే మన తిరుపతిలో ఉన్నట్టు మాత్రమే ఉంది. చూడండి మొత్తం గోల్డెన్ కలర్తో మాత్రం ఉంది. ఈ కోనేరులో అయితే చాలామంది భక్తులు అయితే స్నానం చేస్తున్నారు. అంటే అక్కడ కొంత ఎంట్రుకలు తీపించుకునే వాళ్ళు ఉంటారు కదా, తల తీపించుకునే వాళ్ళు, వాళ్ళందరూ ఈ కోనేరులోనైతే స్నానం చేస్తున్నారు. స్వామివారి పైన ఉన్న నమ్మకంతోనైతే చేస్తున్నారు అన్నట్టు. చూడండి అంత భక్తులు స్నానానికి కాళ్ళు చేతులు కడుక్కోవడం. ఇది మన గర్భగుడి అన్నట్టు. గర్భగుడిలో ఒకప్పటికైతే కెమెరాట్ అయితే అలౌట్ అయితే లేదు. మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రతి గుడిలోనూ చెప్తూ ఉంటారు కెమెరా నాట్ అలౌడ్ అని. దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇట్లా దూరం నుంచి మాత్రమే మీకు చూపించగలుగుతాను స్వామివారి విగ్రహాన్ని కూడా.
చూడండి, పైనుండి చూస్తుంటే గుట్ట మీద నుండి కింద లొకేషన్ అయితే ఒక ఏరియల్ లెవెల్ అని చెప్పవచ్చు. అంతా పక్కన పొలాలు ఇట్లా చెట్లు ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి. మనం కనుక ఫ్లైట్లో నుండి పోయి చూపిస్తే కనుక ఎలా ఉందో అలా ఉందన్నట్టు. ఇంత అద్భుతమైన లొకేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. కాకపోతే చూడండి ఎంత బాగుందో, ఇవన్నీ కరెంట్ తీగలన్నట్టు. పై కింద నుంచి పైకి అయితే మనకు కరెంట్ లైన్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. అంతా ఇప్పుడు బురద సీజన్ కాబట్టి అంతా బురద పొలాలు అయితే వేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి ఘాట్ రోడ్ని పూర్తిగా ఒకసారి చూడండి, బస్సు కూడా ఎలా వస్తుందో. మన శ్రీశైలం కొండ ఎక్కినట్టే ఉంది, కాకపోతే దానికి ఇంకా దీనికి ఇంకా ఏడింతలు అన్నట్టు. అది ఎట్లా పాము మెలకలు పోయినట్టు శ్రీశైలం పోవాల్సి వస్తుంది. ఇదైతే ఒక 4-5 ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. చాలా సులభంగానే ఉంది, బాగుంది అన్నట్టు. ఒకసారి మీరు కూడా వీలైతే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. స్వామివారు చాలా పవర్ఫుల్ అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది, అందరికీ తెలుసు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అంటేనే పవర్ఫుల్ అన్నట్టుగా అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అన్నదానం కూడా ఉంది, ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు, అన్ని సౌకర్యాలు మంచిగానే ఉంది, చాలా చాలా బాగున్నది అన్నట్టు సౌకర్యాలు అయితే. అయితే ఇప్పుడు కార్తీక మాసం కావడంతో అయితే మనం కూడా అన్ని టెంపుల్కు మ్యాక్సిమం మనకు వీలైనంత టెంపుల్కి అయితే కవర్ చేస్తాము. కార్తీక మాసంలో అయితే కొంతమంది దీపాలు కూడా పెడుతున్నారు, అంత దీపాలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంది శివాలయంలో మాత్రమే దీపాలు పెడతారు కదా అంటే, అవును, ఇక్కడ మన బొడ్రాయి పక్కన ఒక చిన్న శివాలయం అనేది ఉంది, అక్కడ కూడా దీపాలు పెడుతున్నారు. అది మన వీడియోలో ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మన తిరుపతిలో కనుక ఫోటోగ్రఫీ చేసినట్టు కూడా ఉంటుంది, అన్నీ చూపిస్తున్నాను మీరు చూడండి. ఎట్లా అంటే ఇది గర్భగుడి అన్నట్టు. మనం లోపల కెమెరా తీసుకోకపోవడంతో వీడియో తీయకూడదు, అది రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏందో జస్ట్ మనము ఇట్లా జూమ్ చేసి చూస్తున్నామే తప్ప మనము ఏంటంటే 100% రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కెమెరా నాట్ అలౌడ్ అన్నప్పుడు నాట్ అలౌడ్గానే ఉండాలి. ఇక చూడండి ఇక్కడ అంత దీపాలు వెలిగిస్తున్నారు కార్తీక మాసం కావడంతో. ఈడ చిన్న శివలింగం కూడా ఉంటుంది అన్నట్టు అయితే ఇట్లా చేస్తున్నారు. బోర్డు ఇది ఒకసారి చూడండి. గరుడ స్తంభం అయితే చాలా హైట్నే ఉంది, దీన్ని కూడా మనం స్పెషల్గా మీకు చూపించబోతున్నాను. చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. మన వీడియో ఇంకా వేరే వేరే టెంపుల్కు మనకు వీలైనన్ని టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ని అయితే కొంచెం లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మీ సపోర్ట్తోనే ఇంకా నాకు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా కొన్ని మీకు ఇంకా మంచి మంచి మన లొకేషన్ మన ఊర్లో ఉండే చిన్న చిన్నవి మామూలుగా చిన్న చిన్న సంఘటనలు ఉంటుంది కదా, అవి కూడా మీకు మంచిగా వీడియో రూపంలో ఎడిట్ చేసి మంచిగా మీకు చూడాలన్నట్టుగా అయితే నేను చేస్తాను. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ని అయితే మర్చిపోకండి, బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. బెల్ కొడితే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. మనం పెట్టిన వీడియో తొందరగా రావాలంటే బెల్లును కూడా చేసుకోండి. ఒకసారి పల్లకిలు ఎక్కిన మన లక్ష్మీ నరసింహస్వామిని, ఎందుకంటే పల్లకి ఎక్కి ఊరేగింపు చేస్తారు కదా, అది ఏంది ముడుపు కట్టింది చూపించారని అనుకుంటున్నారా, ఇగో పల్లకి ఎక్కిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే మీకు చూపిస్తున్నాను. ఇదే ఊరేగింపుకు పోయి పల్లకి అంటే పెళ్లి వివాహాలు జరిగినప్పుడు పల్లకిని ఎక్కిస్తాం కదా, అలాంటి పల్లకి అన్నట్టు. రండి ఈ వీడియోని అయితే ఒక 8 లైక్లు అయితే నేను అనుకుంటున్నాను, మీ చేతిలో ఉందన్నట్టు లైక్.